ధను రాశి వారికి ఆరో ఇంట్లో బుధరాహువుల యొక్క సంచారం సప్తమ స్థానంలో రవిశుక్రుల యొక్క సంచారం అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం ఈ రకమైనటువంటి గ్రహస్థితి రాశి వారికి జూన్ రెండు వేల ఇరవై ఒకటిలో ఉంది ధను రాశి వారికి జూన్ మాసం అనుకూలంగా లేనటువంటి మాసం కొంత చెడు ఫలితాలుగా ఉన్నటువంటి మాసం అని తెలియజేస్తున్నాను రాశి వారికి జూన్ మాసం ఏ విధంగా కలిసి వచ్చేటువంటి మాసం కాదు దీనికి గల ముఖ్య కారణం కుటుంబంలో సమస్యలు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు మీకు ప్రతి చోట గొడవలు కలిగేటువంటి పరిస్థితి జూన్ మాసంలో ధనురాశి వరకు కనబడుతుంది అష్టమంలో కుజుని యొక్క ప్రభావం సప్తమంలో శుక్రుల యొక్క ప్రభావం అలాగే అంత్య అంత్యభాగం యొక్క ప్రభావం బృహస్పతి తృతీయంలో నీచంలో ఉన్నటువంటి ప్రభావం వల్ల ధనురాశి వారికి జూన్ మాసం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ధనురాశి ఉద్యోగస్తులకి అనుకూలంగా లేదు ఉద్యోగంలో సమస్యలు ఉద్యోగంలో చికాకులు ఉద్యోగంలో ఇబ్బందులు రాజకీయాలు మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది ధనురాశి వ్యాపారస్తులకి నష్టాలు కలిగేటువంటి అవకాశం సమయానికి డబ్బు చేతికి అందకపోవడం అప్పు చేసి బతకాల్సినటువంటి పరిస్థితి విశేషించి ధనురాశి వ్యాపారస్తులకి జూన్ మాసంలో స్పష్టంగా కనపడుతుంది ధనురాశి విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయం ధనురాశి సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చెడు సమయం ధనురాశి రాజకీయ నాయకులకి అత్యంత కష్టంతో కూడుకున్నటువంటి సమయం మీకు ఈ సమయం అసలు అన్ని విధాలుగా చాలా చెడు ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది అలాగే ధనురాశి వ్యాపారస్తులకి రైతాంగం రైతాంగానికి సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి చెడు సమయం జూన్ రెండు వేల ఇరవై ఒకటి ధను రాశికి అన్ని విధాలుగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ధనురాశి స్త్రీలకి మధ్యస్థ సమయం విశేషించి ధను రాశి వారు కుటుంబ వ్యవహారాల్లో ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో మీకు గొడవలు సమస్యలు అధికంగా ఉండేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది ధను రాశి వారికి జూన్ మాసంలో శుభ ఫలితాలు కలగాలంటే ఖచ్చితంగా శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం దాశ దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలతో శనిని పూజించడం ఆరాధించడం ఇదే కాకుండా గురువారం రోజు దత్తాత్రేయుని దక్షిణామూర్తిని పూజించడం గురువారం రోజు శనగల్ని ముత్తైదువులకి దానం అది ఇవ్వడం శనగలతో ప్రసాదం చేసి ఆలయంలో నైవేద్యంగా సమర్పించడం అలాగే గురువారం రోజు అన్నదానం వస్త్రదానం వంటివి చేయడం వల్ల ధనురాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వరుని కూడా ఆరాధించాలని దానివల్ల కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కొంత ధనురాశి వారికి జూన్ మాసంలో తగ్గేటువంటి అవకాశం స్పష్టంగా ఉంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి